హరే కృష్ణ, మరొకసారి ఈరోజు వచ్చిన భక్తులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం ధ్యానయాగం గురించి చర్చించుకుందాం. అది స్టార్ట్ చేసే ముందు మనం ఈ నిన్న చెప్పుకున్నటువంటి 5వ అధ్యాయం కర్మయోగము, కృష్ణ భావనామృతంలో ఏ విధంగా కర్మను చేయాలి అనే దాని గురించి చెప్పుకున్నాం. సో అయితే కృష్ణుడు ఈ 5వ అధ్యాయంలో ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉంటూ మనం కర్మలు చేసి ఆ కర్మల్లో చిక్కుకుపోకుండా ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. సో కర్మ అర్జునుడు ప్రశ్న అడుగుతాడు అన్నమాట, ఏంటి కర్మ త్యాగం మంచిదా లేదంటే కర్మ ఫల త్యాగం మంచిదా? ఈ రెండింటిలో ఏం చేయమంటాం అంటే రెండు మంచివే, కర్మ త్యాగము కర్మ ఫల త్యాగము. కానీ కర్మని త్యాగం చేయడానికి వ్యక్తికి క్వాలిఫికేషన్ కావాలి, అర్హత కావాలి. సో ప్రతి ఒక్కరు చేయలేరు. కనుక భక్తియుక్త సేవ లేదంటే కర్మ ఫలితాన్ని త్యజించే విధంగా సేవ కర్మను చేయడం అనేది సులభం అని చెప్పేసి, అందువల్ల ఇది సులభం, ఇది రెండు కూడా సమానమైన ఫలితాన్ని ఇస్తాయి, ఇది సులభం కాబట్టి ఇదే బెటరు, ఇదే మంచిది అంటాడు అన్నమాట. కర్మఫలాలను త్యజిస్తూ భగవంతుడికి అర్పణగా కర్మ చేస్తే అది బెటర్ అంటాడు అన్నమాట కృష్ణుడు. సో ఏ విధంగా అయితే యోగి అనేవాడు ఈ ప్రపంచంలో నివసిస్తూ ఒక ఈ కర్మఫలాల ద్వారా అతను ప్రభావితం అవ్వడం అన్నమాట. ఏ విధంగా అయితే ఒక సిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సిటీతో తాను ఐడెంటిఫై చేసుకోడు, సిటీతో తాను గుర్తించుకోడు అనమాట. నేను ఈ నగరానికి చెందిన, ఈ నగరాన్ని నేను అర్థం చేసుకోడు, ఈ నగరంలో నేను నివసిస్తున్నాను, నగరం వేరు నేను వేరు. అదేవిధంగా యోగి అనేవాడు ఈ శరీరంలో నివసిస్తాడు కానీ అతనికి తెలుసు అనమాట, అతని శరీరం వేడు అతను వేడని. అందుకని కృష్ణుడు అంటాడనమాట, అలాంటి ఆత్మానుభూతి కలిగినటువంటి యోగి అతను చూసినా చూడట్లేదు, అతను విన్నా వినట్లేదు, అతను తిన్నా తినట్లేదు, అతను ఏ పని చేసినా అది చెయ్యనట్టు. ఎందుకంటే అతనికి యోగికి తెలుసు అనమాట, ఇదంతా ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో మధ్య ఉన్నటువంటి సంబంధం, నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. అందువలన అలాంటి వ్యక్తి ఏం చేసినా అతనికి ఎలాంటి కర్మబంధాలు తగలవన్నమాట, కర్మబంధాల్లో చిక్కుకోడు అనమాట. ఎందుకంటే అతను ఆత్మానుభూతి కలిగిన వాడు, ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడు అనమాట. ఏ విధంగా అయితే ఒక సరస్సులో ఉన్నటువంటి తామర ఆకు నీటిలో ఉన్నప్పుడు కూడా నీటి బిందువులు దాని మీద ఉంటాయి, అది తడవదు అనమాట, తడిగా ఎప్పుడు అవ్వదు, పొడుగానే ఉంటుంది. ఆ విధంగా వ్యక్తి కర్మలు చేస్తున్నా కర్మల మధ్యలో ఉన్నా కానీ యోగి అనేవాడు ఎప్పుడు కూడా ఈ కర్మబంధాల ద్వారా ప్రభావితం అవ్వకుండా ముక్త పురుషుడే ఉంటాడనమాట. ఈ విధంగా ఈ ప్రపంచంలో వ్యక్తి కర్మ ఫలితాలను త్యజిస్తూ కర్మని భగవంతుడికి సేవ కోసం ఏ విధంగా చేయాలి, భగవంతుడి ప్రీత్యార్థం ఏ విధంగా చేయాలి అని ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తి కోసమే చేస్తూ ఉంటారు కర్మలు. ఏం చేసినా చేసిన కర్మ యొక్క ఫలితాన్ని భోగించాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు అనమాట, అందులో కొంచెం కూడా తాను కోల్పోవాలనుకోడు అనమాట. తను చేసిన పడిన కష్టంలో ప్రతి దాన్ని అతనే భోగించాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు కోసం మనం చేసామంటే మనకి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క అంశం కాబట్టి, అంశం అనేది మొత్తానికి సేవ చేస్తే అంశం అనేది ఆటోమేటిక్గా సంతృప్తి అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే చెట్టు మొదట్లో నీళ్లు పోసాం అనుకోండి, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలకి రెమ్మలకి ఆకులకి పువ్వులకి అన్నిటికీ ఆ నరిష్మెంటు పుష్టి అనేది వస్తుంది. సో అదేవిధంగా మన ఆహారాన్ని తీసుకుని నోట్లో పెట్టి కడుపుకి అందించాం అనుకోండి, ఈ కడుపు నుంచి ప్రతి శరీర భాగానికి ఆటోమేటిక్గా నరిష్మెంట్ పుష్టి అనేది దొరుకుతుంది అనమాట. ప్రతి అంగం సపరేట్గా తినాల్సిన అవసరం లేదు, నోట్లో పెడితే కడుపు అందజేస్తే కడుపు నుంచి శక్తి వచ్చి అన్ని అందగాలికి వస్తుంది.
అదే విధంగా మొక్క యొక్క చెట్టు యొక్క వేళ్ళ దగ్గర నీళ్లు పోస్తే ఏమవుతుంది, చెట్టు యొక్క అన్ని భాగాలకి ఆ శక్తి అనేది వస్తుంది, నరిష్మెంట్ పుష్టి అనేది వస్తుంది అన్నమాట. ఆ విధంగా భగవంతుని ప్రసన్నం చేస్తే జీవులందరూ భగవంతుని యొక్క అంశాలు, భగవంతుని యొక్క భాగాలే కాబట్టి భగవంతుని ప్రసన్నం చేయడంలో జీవుడు ఆటోమేటిక్గానే ప్రసన్నం అవుతాడు. ఏ విధంగా అయితే ఒక మిర్రర్ ఉందనుకోండి, అద్దం, అద్దంలో మనం చూసేటప్పుడు బొట్టు పెట్టుకోవాలంటే ఏం చేస్తాం, అద్దం చూసి బొట్టు పెట్టుకుంటాం. సో కానీ ఎవరికి పెడతాం బొట్టు? అద్దంలో కూడా వ్యక్తి కనిపిస్తాడు, బయటను కూడా వ్యక్తి ఉన్నాడు. ఎవరికి పెడతాం బొట్టు? అద్దంలో ఉన్న వ్యక్తికి పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, ఆ వ్యక్తి కదలగానే అద్దం మీద ఉండిపోతుంది ఆ బొట్టు, అతనికి రాదు. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తికి ఈ బొట్టు అనేది పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబానికి కూడా బొట్టు వచ్చేస్తుంది. సపరేట్గా బొట్టు అద్దంలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్కి ప్రతిబింబానికి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఒరిజినల్ వ్యక్తికి పెడితే రిఫ్లెక్షన్ కూడా ప్రతిబింబానికి కూడా ఆ బొట్టు అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా భగవంతుడి సేవ చేస్తే, భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే మనం ఆటోమేటిక్గానే ఆనందం అయిపోతాం అన్నమాట. అది భగవంతుడికి జీవుడికి ఉన్నటువంటి సంబంధం. అందువలన జీవుడు భగవంతుడికి ప్రీత్యార్థమ ప్రతి వ్యక్తిని ప్రతి కర్మని చేస్తే అతను ఎంతో సంతోషాన్ని పొందుతాడు అనమాట. ఈ సీక్రెట్ తెలియక ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, తనను తాను సంతృప్తిపరుచుకుంటే ఆనందాన్ని పొందుతాను అనుకుంటున్నాడు. కానీ అది ఎప్పుడు ఆనందాన్ని పొందలేడు ఆ విధంగా. ఏ విధంగా అయితే చెట్టు యొక్క రెమ్మలకి నీళ్లు పోసాం అనుకోండి, కొమ్మలకి నీళ్లు పోసాం అనుకోండి, ఆకులకి సపరేట్గా నీళ్లు పోసాం అనుకోండి, ఆకుకి నరిష్మెంట్ వస్తుందా పుష్టి వస్తుందా? రాదు, ఎండిపోతుంది. ఎన్ని నీళ్లు పోసినా ఎండిపోతుంది అనమాట. రూట్ దగ్గర వీళ్ళు నీళ్లు పోయాలి, ఆకులకి ఆ పళ్ళకి మంచి చేయాలి, వాటి పుష్టినివ్వాలంటే వాటికి సపరేట్గా వెళ్ళి వాటి మీద నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అవన్నీ ఈ చెట్టుతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి చెట్టు మొదటి దగ్గర నీళ్లు పోయాలి, అప్పుడు ఆటోమేటిక్గా వాటికి నీరు వస్తుంది అనమాట. మొదటి దగ్గర నీళ్లు పోయకుండా ప్రతి పండు కొండకి పువ్వుకి నీరు పోస్తే ఆ నీరు అంతా వేస్ట్ అయిపోతుంది, అంతేకాకుండా అవి ఉన్న స్థితి నుంచి కూడా ఇంకా కిందకి ఓడిపోయి అవి పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. సో అదేవిధంగా జీవులు భగవంతుడి సేవ చేస్తే ఆటోమేటిక్గానే జీవులు ఆనందంగా ఉంటారనమాట. ఇది భగవద్గీత యొక్క రహస్యం. ఈ రహస్యాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకోవాలి, దీన్ని తెలుసుకోవాలి, దీంట్లో సాక్షాత్కారాన్ని పొందాలి. సాక్షాత్కారం అంటే మనం పూర్తిగా దాని మీద విశ్వాసం రావాలి, పూర్తిగా విశ్వాసము నమ్మకం రావాలన్నమాట. ఇది సత్యం అని చెప్పేసి సత్యమైన నమ్మకం రావాలి, దాని యొక్క అనుభూతి కూడా కలగాలన్నమాట. ఏదో సేవ చేసి, భగవంతుని సేవ చేసి ఏ విధంగా నేను ఆనందాన్ని పొందుతున్నాను, సేవ చేసిన ప్రతిసారి నాకు ఆనందం వస్తుందని చెప్పేసి ఏ విధంగా అయితే వ్యక్తి ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని ఆ అనుభూతిని పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి ఇంకా పూర్తిగా కృష్ణ భావనామృతంలో ఉంటాడు, ఇప్పుడు భగవంతుడికి సేవ చేస్తూ తన యొక్క సహజమైనటువంటి స్థితిలో ఉంటాడు అనమాట. ఏ విధంగా అయితే ఒక గార్డెనర్ ఉన్నాడు అనుకోండి, గార్డెనర్ అంటే వనమాలి, ఆ వనం ఓనర్ది, యజమానిది, అది అతను ఏం చేయాలి, వాటన్నిటికీ చెట్లకన్నిటినీ నీళ్లు పోయడం, వాటికి ఎరువు వేయడం అన్నీ చూసుకోవాలన్నమాట. అన్నీ చూసుకున్న తర్వాత ఆ వనంలో నుంచి వచ్చేటువంటి పళ్ళని పూలని అన్నిటినీ ఏం చేయాలి, వాడికి ఇచ్చేయాలి. తను తీసుకుంటే ఏమవుతుంది, దొంగ అయిపోతాడు అంతే కదా. నేనన్నీ చేస్తున్నాను, నేను నీళ్లు పోస్తున్నాను, నేను ఎరువులు వేస్తున్నాను కాబట్టి ఇదంతా నాదే అని చెప్పేసి తీసుకుంటే ఏమవుతుంది, దొంగ అయిపోతాడు. ప్రతిదీ వానరుకి చెందుతుంది అనమాట, వానరు ఏదైనా ఇస్తే అతను తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా భగవంతుడి యొక్క గార్డెన్ లాంటిది, భగవంతుడి యొక్క తోట లాంటిది అనమాట. మనం ఈ ప్రపంచంలో ఉన్నాం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రిసోర్సెస్ వనరులన్నీ కూడా భగవంతుడి చెందుతాయి కాబట్టి ఏది మనం తీసుకున్నా భగవంతుడి చెప్పకుండా మనం దొంగలం అవుతాం అనమాట. కాబట్టి ప్రతిదీ మనం కేర్ టేకర్స్ అంటే మనం దాన్ని చూసుకునే వాళ్ళం అనమాట. కాబట్టి ప్రతిదీ భగవంతుడి యొక్క భగవంతుడికి ఫస్ట్ అర్పించి భగవంతుడికి ప్రీత్యార్థం చేసి భగవంతుని ప్రసన్నం చేసి దాని తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట. సో వైదిక సంస్కృతిలో ఈ విధానం అనేది ఉండేదనమాట, ప్రతి ఒక్కరు దీన్ని ఆచరించేవారు. ఫస్ట్ పంట రాగానే మొదటిగా ఫార్మర్ వెళ్ళి భగవంతుడికి అర్పించేవాడు, దాంతో వచ్చిన అన్నంతో స్వీట్ రైస్ చేసి పాయసం చేసి భగవంతుని పెట్టేవాడు.
లేదంటే కొత్త బట్టలు తీసుకున్నా కానీ ఫస్ట్ భగవంతుడికి పెట్టేవాళ్ళు. ఏదైనా కొత్తది ఫస్ట్ వాడాలంటే ఫస్ట్ భగవంతుడికి పెట్టి ఆ విధంగా ప్రజలు వాడేవారు అన్నమాట. ఈ విధంగా కృష్ణ భావనామృతాన్ని, గాడ్ కాన్షియస్నెస్ని, భగవంతుడి చేతనని పెంపొందించుకునేవారు అన్నమాట. ప్రతి ఒక్కడు ప్రతిదీ భగవంతుడిదే అని చెప్పి ఆ చేతనతో ఉండేవారు అన్నమాట. ఈ విధంగా భగవంతుడి మీద ఆధారపడి ఉండేవారు. ఈ విధంగా భగవంతుడికి ప్రసన్నం చేస్తూ, భగవంతుడి ప్రీత్యార్థం అన్నీ చేస్తూ వాళ్ళు సంతోషంగా ఉండేవారు. భగవంతుని సంతోషపెట్టారు వారు, భగవంతుడు కూడా అందరికీ అన్నీ ఎంత కావాలంటే అంతా ఇచ్చేవాడు అనమాట. అందుకని హ్యాపీగా ఉండేవారు అనమాట. కానీ కలియుగంలో, ఆధునిక ప్రపంచంలో ప్రత్యేకించి, ఇంకా జనాలు భగవంతునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. భగవంతుడి అవసరం నాకేంటి, నేను స్వతంత్రంగా నివసించగలను అని చెప్పేసి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎంత దూరంగా వెళ్తుంటే అన్ని సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు అనమాట. అందుకని చెప్పేసి మీరు ఎనలైజ్ చేశారనుకోండి, ఎంతోమంది ఆల్రెడీ విశ్లేషణ చేశారు, రీసెర్చ్ చేశారు. గత కాలంలో నివసించిన వస్తువులు, నివసించిన మనుషులు, ఇప్పుడు నివసించినటువంటి మనుషుల యొక్క జీవితాల్లో వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్, వాళ్ళు నివసిస్తున్న వాళ్ళు అనుభవించేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది చాలా చాలా తగ్గిపోయింది. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ తగ్గిపోయింది, ప్రజల్లో ఆనందం అనేది తగ్గిపోయింది, ప్రజల్లో సంతృప్తి అనేది తగ్గిపోయింది అన్నమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా వ్యక్తి ఫైనాన్షియల్గా ఆర్థికంగా పైకి రావచ్చు, కానీ అది సంతోషాన్ని తెచ్చి ఇవ్వలేదు అనమాట, గ్యారంటీ చేయలేదు. ఆర్థికంగా పైకి వెళ్ళడని చెప్పేసి అది ఆనందానికి, ఆనందం పెరిగిందని చెప్పేసి చెప్పలేము అనమాట. సో వ్యక్తి ఈ విధంగా భగవంతుని ప్రీత్యార్థం ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు మాత్రమే ఆనందం పొందుతాడు అనమాట. లేదంటే ఇంద్రియ తృప్తి కోసం చేసినంత కాలం అతను ఆనందాన్ని పొందలేడు. అందుకనే యోగంలో ముందుకు వెళ్ళాలంటే నిస్వార్థత అనే దాన్ని డెవలప్ చేసుకోవాలి. నిస్వార్థత అంటే సెల్ఫ్లెస్నెస్, స్వార్థం లేకుండా చేసిన ఫలితాలని భగవంతుడి కోసం అర్పించాలని ఆ చేతన ఉండాలి. భగవంతుడి కోసం చేయాలని చేతన ఉంటే వ్యక్తి ఆటోమేటిక్గానే ఆనందాన్ని పొందుతాడనమాట. సో ఇది కృష్ణ చైతన్యం అంటే భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి ఎప్పుడు అతని కోసం అతని ప్రీత్యర్థమే చేస్తూ ఏం చేయాలి, కర్మ చేయాలన్నమాట. ఆ విధంగా ఉంటే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎలాంటి కర్మబంధంలో చిగుకుండా ఎప్పుడూ ముక్త పురుషుడై ఎప్పుడూ ఆనందంతో బ్రతుకుతాడు, ఈ లోకంలోనూ పరలోకంలోనూ అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత 3 doers, 3 కర్తలు ఉంటారు. మనమే కర్తలం కాదు, మనం చేసింది మనమే చేసాం, నా వల్ల అవుతుందని చెప్పేసి అనుకుంటాం అనమాట. అది చాలా పొరపాటు. ఎందుకంటే జీవుడు జస్ట్ కోరుకుంటాడు అంతే. జీవుడు కోరుకుంటాడు, భగవంతుడు అతనికి ఉన్నట్టు జీవుడికి ఉన్నటువంటి కర్మలను బట్టి శాంక్షన్ చేస్తాడు, లేదంటే శాంక్షన్ చేయడు. శాంక్షన్ చేస్తే ప్రకృతి దాన్ని పనిచేస్తుంది, లేదంటే ప్రకృతి చేయదు అనమాట. సో ఈ విధంగా భగవంతుడు అనుమతిస్తేనే ఆ జీవుడికి ఆ కోరిక తీరుతుంది, లేదంటే తీరదు అనమాట. అలా అని చెప్పేసి భగవంతుడు అంతా చేస్తున్నాడు కదా, మనం చేయట్లేదే కదా అని చెప్పేసి భగవంతుడు ఏ వ్యక్తి యొక్క పాపపుణ్యాలని గ్రహించడు. ఎవరి పాపపుణ్యాలకి వారే రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని తీసుకోవాలి. భగవంతుడు ఎవరి కర్మలకి బాధ్యతని వహించడు. సో అందుకని చెప్పేసి సో జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి ఈ ట్రైపాయిడ్ ఉంటుంది అనమాట. ఈ ముగ్గురు ద్వారా అంతా జరుగుతుంది అనమాట. జీవుడు కోరుతుంటాడు, పరమాత్ముడు ఈశ్వరుడు శాంక్షన్ చేస్తాడు, ప్రకృతి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో దీని తర్వాత సమాన దృష్టి, ఈక్వల్ విజన్. యోగి అనేవాడు సమాన దృష్టిని పెంపొందించుకుంటాడు యోగం ద్వారా అతను. ఎందుకంటే అతని యొక్క చేతన పైకి వెళ్ళింది కాబట్టి, అంటే చేతన పెరిగింది కాబట్టి అతను ప్రతి జీవుడిలో పరమాత్మని చూడగలుగుతాడు అనమాట. విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవిహిస్తుని సునీచ విశ్వాకేచ పండిత సమదర్శిన. పండితుడనేవాడు విద్య కలిగిన వాడు ఏం చేస్తాడు, వినయంతో విద్యా వినయం కలిగిన వాటి పండితుడు బ్రాహ్మణ్ణి, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని,
కుక్క మాంసాన్ని తినటువంటి చండాలను కూడా సమానంగా చూస్తాడు. ఎందుకంటే ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి సమానత్వం ఆధ్యాత్మిక స్థాయి మీద సమానంగా చూస్తారనమాట. ప్రతి జీవి భగవంతుడి యొక్క ఆలయంగా భావిస్తారనమాట. సో చివరికి ఇలాంటి యోగి ఎప్పుడు శాంతితో ఉంటాడు, ఎందుకంటే అతనికి తెలుసు అనమాట, భోక్తారాం విఘ్నపశాం సర్వలోక మహేశ్వరం సూర్యం సర్వభూతానం జ్ఞాత్మామాం శాంతిమిచ్చతి. ఎవడైతే కృష్ణుడే సర్వ యజ్ఞాలకి సర్వ తపస్సులకి సర్వ కార్యాలకి భోక్త కృష్ణుడే అని ఎప్పుడైతే వ్యక్తి అర్థం చేసుకుంటాడో, ఎప్పుడైతే వ్యక్తి సర్వలోకాలకి సర్వదేవతలకి అందరికీ సర్వజీవులకి ప్రభువు శ్రీకృష్ణుడు అని తెలుసుకుంటాడో, ఎప్పుడైతే వ్యక్తి కృష్ణుడే సర్వజీవులకి శ్రేయోభిలాషి మిత్రుడు ఫ్రెండ్ అని చెప్పేసి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో వాడికి నిజంగా సుఖం అనేది వస్తుంది. ఎందుకంటే ఎందుకు సుఖం వస్తుందంటే సర్వ యజ్ఞాలకి కృష్ణుడే భోక్త, కృష్ణుడే ఈజ్ ద సుప్రీం ఎంజాయర్. మనం ఎప్పుడైతే కృష్ణుడే నిజమైనటువంటి భోక్త అనుకుంటామో అప్పుడు మనం భోక్తలుగా భావించడం మానేస్తాం అనమాట. అతనే స్వామి అందరికీ అన్నిటికీ ఈ సిస్టమ్ అందరికీ తెలుసుకున్నప్పుడు మన ప్రొపరేటర్షిప్ని విడిచిపెట్టేస్తాం, మన ఆధిపత్యాన్ని మనం విడిచిపెట్టేస్తాం అనమాట. దాని తర్వాత భగవంతుడు అందరి యొక్క స్నేహితుడు, అందరు శ్రేయోభిలాషి, అందరు మంచి కోరుకుంటాడు అని తెలిసినప్పుడు మనం చాలా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. భగవంతుడు మనకి అంత మంచి చేస్తాడని చెప్పేసి నమ్మకం వల్ల అనమాట. ఈ విధంగా శాంతితో ఉంటాడనమాట. సో మనం ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వద్దాం. శ్రీ 6వ అధ్యాయం ధ్యానయోగము. కృష్ణుడు మొదటి నుంచి కర్మయోగం చెప్పాడు, దాని తర్వాత జ్ఞానయోగం చెప్పాడు, దాని తర్వాత కర్మయోగం ఏ విధంగా కృష్ణ భక్తితో భక్తి భావనతో ఏ విధంగా కర్మం చేయాలని చెప్పాడు. చివరికి ధ్యాన యోగాన్ని చెప్తున్నాడు అనమాట. సో ధ్యానయోగం అనేది కర్మయోగం చేసిన తర్వాత జ్ఞానయోగానికి వస్తాడు, జ్ఞానయోగం చేసిన తర్వాత అష్టాంగ యోగానికి రావాలన్నమాట. ఈ విధంగా అష్టాంగం అనేది కర్మయోగం జ్ఞానయోగం కన్నా ఇంకా పై ఉంటుంది అనమాట యోగా లీడర్లో. ఈ యోగా అనేది ఒక నిత్యంగా చూసుకుంటే ఈ అష్టాంగ యోగం అనేది ఇంకా పైన ఉంటుంది అనమాట. సో ఇందులో యోగం అంటే ఫస్ట్ కన్సిడరేషన్ ఏంటంటే మైండ్, మనస్సు అనేది, మనస్సుని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనస్సు అనేది లెక్కలోకి వస్తుంది అనమాట. మనస్సును కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ యోగంలో. సో ఈ మనస్సు గురించి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో దాని తర్వాత ఈ అష్టాంగ యోగంలో అష్ట అంగ, అష్ట అంటే 8, అంగ అంటే అంగాలు, 8 దశలు ఉంటాయి ఇందులో. సో ఒకటి నుంచి రెండో దానికి మూడో దానికి నాలుగు అలా 8 వరకు వెళ్ళాలన్నమాట. 8 దశలు ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత ఈ అష్టాంగ యోగంలో ఒకవేళ ఎవరైనా విఫలమయ్యి పతనమైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్జున్ ప్రశ్నిస్తే వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ డెస్టినేషన్ ఏంటో, గతి ఏంటో చెప్తాడు అనమాట. చివరికి నిజమైనటువంటి యోగి ఎవరు, యోగుల్లో శ్రేష్ఠమైన వాడు ఎవడని చెప్పేసి కృష్ణుడు చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. సో ఈ విధంగా శత్రువు అనే ఈ మనస్సు అనేది శత్రువు అవ్వచ్చు, మిత్రువు అవ్వచ్చు. మనస్సు అనేది శత్రువైనవచ్చు, మిత్రువైనవచ్చు. ఎప్పుడైతే మనస్సును మనం మన కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు అది మన మిత్రువుగా పనిచేస్తుంది. మనస్సు మన కంట్రోల్ నుంచి దాటిపోయిందంటే మన శత్రువుగా పనిచేస్తుంది అనమాట. సో కంట్రోల్డ్ మైండ్, కంట్రోల్ చేసేటువంటి మైండ్ని, నియంత్రించబడినటువంటి మైండ్, మనస్సు ఏదైతే ఉందో అది మిత్రువుగా పనిచేస్తుంది. నియంత్రించిన మనస్సు దానికి నచ్చినట్టుగా విచ్చలుడుగా అన్ని రకాల చెడు పనుల్ని, చెడు ఐడియాల్ని సజెస్ట్ చేసి మనల్ని సంసార బంధంలో కిందికి లాగేస్తుంది అనమాట. సో మనస్సు గుణం ఏంటంటే బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన చిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వారికి మనస్సు మిత్రుడు, అలా చేయని వారికి మనస్సు అనేది శత్రులా పనిచేస్తుంది అనమాట. సో మనస్సును కంట్రోల్ చేస్తే అది స్నేహితుడిగా ఉంటుంది అనమాట. అలాంటి వ్యక్తి, ఎవడి మనస్సు అయితే కంట్రోల్లో ఉందో అలాంటి వ్యక్తి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు, అనుసరిస్తారు, మంచి డిసిషన్, ఆరోగ్యకరమైన డిసిషన్ తీసుకుంటారు లైఫ్లో.
ఇంద్రతృప్తి నుంచి వైరాగ్యాన్ని కలిగి ఉంటారు, ఇంద్రతృప్తికి దూరంగా ఉంటారు. ఈ విధంగా చాలా ఫ్రీగా ఉంటారనమాట. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయగలుగుతారు అనమాట. మైండ్ కంట్రోల్లో ఉంది కాబట్టి. దాని తర్వాత మైండ్ కంట్రోల్ లేనప్పుడు శత్రుగా మనల్ని పిచ్చి పిచ్చిగా జంప్ చేయిస్తూ ఉంటుంది అనమాట. సో కామక్రోధ లోభాలు ఇవన్నీ ప్రతిపాదిస్తూ ప్రపోజ్ చేస్తూ మనల్ని ఈ అనర్థాల్లో దించేసి ముంచేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అన్కంట్రోల్డ్ మైండ్, నియంత్రణ లేనటువంటి మనస్సు అనేది చిరాకు, ఆందోళన, దుఃఖం వీటన్నిటికీ కారణమయ్యి మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. చివరికి ఇంద్రియ భోగాల్ని రకరకాల ఇంద్రియ భోగాల్ని ఏ విధంగా పొందాలో మనస్సు ఇప్పుడు ఆలోచనలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చివరికి వ్యక్తి పతనమైపోయి బంధంలో చిక్కుకుపోతాడు అనమాట. కాబట్టి ఈ మనస్సు అనేది అంత శక్తివంతమైనది అనమాట. అస్సలు మనస్సు అనేది ఇంద్రియాలకి రాజు, ఇంద్రియాలు కింగ్ అనమాట. ఈ ఇంద్రియాలన్నీ మనస్సు ప్రకారం పనిచేస్తాయి. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలంటే మనస్సును కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇంద్రియాలు ఆటోమేటిక్గానే కంట్రోల్ అయిపోతాయి. కాబట్టి యోగులు అనేవారు మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఈ మనస్సును కానీ కంట్రోల్ చేసుకుంటే ఇంకా వాడు ముక్త పురుషుడు అయిపోయినట్టు అనమాట. జితాత్మ ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. ఎవరైతే మనస్సును జయించాడో వాడు పరమాత్మ సమాహిత, పరమాత్మ దగ్గరికి చేరుకున్నట్లే, భగవంతుడి దగ్గర చేరుకున్నట్లే. మనస్సును మాత్రం కంట్రోల్ చేసుకుంటే అంత పవర్ ఉందన్నమాట. మనస్సును కంట్రోల్ చేసుకుంటే వ్యక్తి ఇంకా తను అనుకున్నంత చేయగలడు, తను అనుకున్నటువంటి మార్గంలో నడవగలడు, తప్పు చేయకూడదంటే చేయకుండా ఉండగలడు అనమాట. కాబట్టి మనస్సును కంట్రోల్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ యోగ మార్గంలో. మనస్సు అనేది, ఈ మైండ్ అనేది ఒక లాక్ లాంటిది, కీ లాంటిది అనమాట, ఒక తాళం చెవి లాంటిది. తాళం చెవి మనం తీస్తే లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చేస్తాడనమాట. ఇంకా ఫ్రీ బాడ్ అయిపోతాడు, స్వేచ్ఛని పొందుతాడనమాట రూమ్లో ఉన్న వ్యక్తి. కానీ రూమ్లో వెళ్ళిన తర్వాత మనం లాక్ వేసాం అనుకోండి, ఆ వ్యక్తి రూమ్లో బంధింపబడతాడు అనమాట. అదే కీ ఒకసారి వ్యక్తిని రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది, కొన్నిసార్లు అదే కీ ఆ తాళమే కొన్నిసార్లు వ్యక్తిని బంధించేస్తుంది అనమాట. అదేవిధంగా మనస్సు కూడా అలా అనమాట. సో అష్టాంగ యోగంలో ఉండేటువంటి దశల్ని కృష్ణుడు చెప్తానమాట. సాధారణంగా మనం యోగం అంటే ఈ రోజుల్లో యోగం అనే పదాన్ని చాలా కామన్గా యూస్ చేస్తూ ఉన్నారనమాట. చాలా సహజ నేచురల్గానే కామన్గా అందరూ వాడుతున్నారనమాట. రకరకాల యోగం అంటే శరీర వ్యాయామం అని, లేదంటే జిమ్నాస్టిక్స్ అని, లేదంటే తపస్సు అని, వీటన్నిటికీ యోగాన్ని యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా యోగా అంటే డెస్క్టాప్ యోగా అని, యోగా ఫర్ వెల్నెస్ అని, యోగా ఫర్ బ్లడ్ ప్రెషర్ అని, చైర్ యోగా అని, ఓ ఎన్నో యోగాలు వచ్చేసాయి అనమాట. అసలైన యోగం అంటే ఏంటి కృష్ణుడు చెప్తాడు అనమాట. ఏది సన్యాసం అని పిలవడనో దాన్ని యోగం అని కూడా అంటారు. సన్యాసానికి యోగానికి తేడా ఏం లేదు. సో ఇంద్రియ ప్రీతి చేసేవాడు ఎప్పుడు కూడా యోగాన్ని చేయలేడు అనమాట. కాబట్టి ఇంద్రియ కర్మఫలాల మీద ఆసక్తి లేని వాడు సన్యాసం అవ్వగలడు. కర్మఫలాల మీద ఎవరికైతే ఆసక్తి లేడే వాడే సన్యాసి, వాడే యోగి. అంతే తప్ప విజ్ఞానం చేయని వాడిని, దానాలు చేయని వాడిని, అలాంటి వాడు, మన కర్మలు చేయని వాడు ఎప్పుడు కూడా యోగి సన్యాసి అవ్వడనమాట. సో ఈ విధంగా యోగం అంటే భగవంతుడితో సంబంధాన్ని కలపడం అని అర్థం. యోగం అంటే లింకింగ్ ప్రాసెస్. యోగం అంటే మనకి భగవంతుడితో సంబంధాన్ని మళ్ళీ జోడించడమని, కలపడమని అర్థం అనమాట. సో ఈ విధంగా యోగా అనే శబ్దం భగవంతుడు అనేది, భగవంతుడు అనేవాడు మనం భగవంతుని పక్కన పెట్టేసి మనం యోగం అంటే దానికి అర్థం బద్ధం లేదనమాట. భగవంతుణ్ణి ఎప్పుడైతే భగవంతుడితో మనం మాట్లాడతామో, భగవంతుడితో మనం సంబంధాన్ని పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, అప్పుడే యోగా అనేది టర్మ్ అనేది, యోగా అనే శబ్దం వాడుకలో రావాలన్నమాట. భగవంతుడు అనేవాడు లేకపోతే దాన్ని వాడే వాడకూడదు అసలు. సో అష్టాంగ యోగంలో 8 దశలు ఉంటాయి. మొదటిది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 ఉంటాయి. యమ అంటే చేయవలసినవి ఏం చేయాలి, నియమ అంటే చేయకూడనివి ఏమేమి చేయకూడదు. ఇందులో ప్రతికూల నిషేధాలు, అనుకూలమైనటువంటి సూచనలు ఇవన్నీ ఉంటాయి. ఆసన అంటే కూర్చున్నటువంటి ఏ విధంగా కూర్చోవాలి, పోస్టర్, పద్మాసన, ఇది అది అని చెప్పేసి రకరకాల ఆసనాలు ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ప్రాణాయామం చేయాలి యోగి అనేవాడు.
ఫస్ట్ చాలా ఉంటాయి చేయకూడనివి, దాని తర్వాత చేయాల్సినవి ఉంటాయి, దాని తర్వాత ఆసనం మీద ఎలాంటి ఆసనంలో ఏ విధంగా కూర్చోవాలని కూడా ఉంటాయి, దాని తర్వాత ప్రాణాయామాల్ని ఎయిర్ ఫ్లోని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, శ్వాసని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అది కూడా ఉంటుంది. చివరికి అది అయిన తర్వాత ప్రత్యాహారం, ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించుకొని మనస్సుని నియంత్రించాలన్నమాట. నియంత్రించేటప్పుడు విష్ణు మీద ధ్యానం చేయాలి. ధ్యానం చేసి పూర్తిగా తను తను మర్చిపోయి విష్ణు మీద పూర్తిగా తన తన మనస్సును అంతా పెట్టి ఉంటే అది సమాధి అంటారన్నమాట. ఇలాంటి సమాధికి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలడు అనమాట. సో ఈ విధంగా యోగి అనేవాడు ఫస్ట్ ఏమంటే ఒంటరిగా ఏకాంత స్థలంలో ఉండాలి, ఎవరు చుట్టుపక్కల ఉండకూడదు, ఒంటరిగా అడవికి వెళ్ళి ఒంటరిగా ఉండాలన్నమాట, ఎవరు ఉండకూడదు. నియమం అంటే ఆహారము నిద్ర విహారము కర్మలు అన్నీ కూడా ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు అనమాట, అవి నియమిత రూపంలో రెగ్యులేట్ అయ్యి చేయాలి. అంటే ప్రాణాయామం, ప్రాణాయామం అంటే శ్వాసని విడిచిపెట్టడం మళ్ళీ తీయడం ఇలాంటివి అనమాట. ఇది మనస్సును కొద్దిగా స్టెబిలైజ్ చేయడం కోసం, స్థిరంగా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఆసనం, ఆసనం అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, మరీ కింద కూర్చోకూడదు పైన కూర్చోకూడదు, కొద్దిగా ఎత్తులో కూర్చోవాలి, కుశగ్రాస్తు ఆ మేట మీద కూర్చోవాలి, దాని మీద జింక చర్మం ఉండాలి, దాని మీద క్లాత్ వేయాలి, వస్త్రం వేయాలి, ఈ విధంగా ఉండి దాని మీద తన యొక్క శరీరము, దాని యొక్క మెడ, దాని యొక్క అతని యొక్క ఫేస్ ముఖము అన్నీ కూడా స్ట్రైట్ లైన్లో ఉండాలన్నమాట. ఇలా ఉంటూ తన యొక్క కళ్ళని నాసాగరం మీద, ముక్కు యొక్క చివరి భాగం మీద చూస్తూ అతను ధ్యానం చేయాలన్నమాట. ఎలాంటి భయం ఉండకూడదు. ఇక్కడ చూడండి వెనకాల పులి కనిపిస్తుంది, పులి ఉందని చెప్పేసి భయపడకూడదు అనమాట. అడవుల్లో ఎన్నో పుళ్ళు పాములు సింహ అన్ని రకాల జంతువులు క్రూరమృగాలు ఉంటాయి. ఎలాంటి భయం ఉండకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ విధంగా పాటిస్తూ భగవంతుని మీద ధ్యానం చేయాలన్నమాట. ఇది ఆసనం అంటే. ప్రత్యాహారం, ప్రత్యాహారం అంటే ఇంకా మనస్సుని కంట్రోల్ చేసి భౌతిక కోరికల నుంచి మనసును పూర్తిగా లాగేయాలి. దాని తర్వాత ధారణ అంటే భగవంతుడి మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాలి, తన ధ్యాసను పెట్టడం మొదలుపెట్టాలి. ధ్యానం అంటే పూర్తిగా చాలా దీపం ఏ విధంగా అయితే గాలి లేని చోట కదలకుండా ఉంటుందో అదేవిధంగా మనస్సు అనేది కదలకుండా భగవంతుడి మీద పెట్టాలి. ఈ విధంగా అలా పెట్టి ఎప్పుడైతే ఇంకా మనస్సు శాశ్వతంగా కదలకుండా ఉండిపోతుందో దాన్ని సమాధి అంటారన్నమాట. ఈ విధంగా వ్యక్తి అనేవాడు ఎప్పుడైతే సమాధి స్థితికి చేరగలుగుతాడో, పూర్తిగా విష్ణు మీద మనస్సు నగ్నం చేయగలుగుతాడో, అలాంటి వ్యక్తి ఏమవుతుంది, తన ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం నుంచి విడిచిపెట్టి అతను ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలడు అనమాట. స్వర్గానికి కావాలంటే స్వర్గానికి, వైకుంఠానికి కావాలంటే వైకుంఠానికి, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళడం అనమాట. అలాంటి యోగి అనమాట. సో కానీ మనం చేయగలమా ఈ యోగం అనేది ఇలాంటిది? మన ఈ మనస్సు అంతా ఇప్పుడు ఉద్రేకపూర్వమైన మనస్సుతో భౌతిక కోరికలు లేకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తూ గాలి లేని చోట దీపంలో మనస్సును ఉంచి దాని తర్వాత అలవాట్లన్నీ రెగ్యులేట్ చేసుకుని చెయ్యాలి. చేయగలమా? అర్జునుడి అష్టాంగ యోగం విన్న తర్వాత అర్జునుడు అంటున్నమాట, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం. మనస్సు అనేది చంచలమైంది, ఇటు అటు తిరుగుతుంటుంది, చాలా గట్టిది ముండిది అనమాట. కాబట్టి ఇలాంటి మనస్సును కంట్రోల్ చేయడం కన్నా ప్రవహించేటువంటి విండిని, గాలిని మనం ఏమంటారు సుడిగాలిని కూడా దాన్ని కంట్రోల్ చేయగలం. సైక్లోన్ వస్తుంది కొన్నిసార్లు, సైక్లోన్ వచ్చేటప్పుడు గాలి 350 మైల్స్ పర్ అవర్ కొన్నిసార్లు ప్రయాణిస్తుంటుంది, దాన్నైనా ఆపివచ్చేమో, కానీ ఈ మనసును కంట్రోల్ చేయడం నా వల్ల కాదు కృష్ణ అని చెప్పేసి అర్జున్ అంటున్నారన్నమాట. అర్జున్ చాలా క్వాలిఫైడ్ అయినటువంటి వ్యక్తి, అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, కృష్ణుడు స్వయంగా భగవంతుడి అతని యొక్క స్నేహితుడిగా ఉన్నాడనమాట. అలాంటి అర్జునుడు అంటున్నాడు నా వల్ల ఈ యోగం అంటూ ఇవన్నీ నా వల్ల సాధ్యం కాదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ కృష్ణ అంటున్నాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేన కౌంతేయ వైరాగ్యేన వైరాగ్యేన చిగ్రిహ్యతే. డెఫినెట్గా మనసును కంట్రోల్ చేయడం కూడా కష్టం అర్జున, కానీ అభ్యాసంతో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ
వైరాగ్యంతో డిటాచ్మెంట్తో ఆసక్తి లేకుండా నువ్వు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకరోజు నువ్వు కంట్రోల్ చేయగలవు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాడు అర్జునుడు అనమాట. దాని తర్వాత అర్జునుడు అంటాడు అనమాట, సరే కానీ ఈ యుగంలో ఎవరైనా మధ్యలో చేసి పతనం అయిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు సర్వము త్యజించేసి యోగం కోసం వాళ్ళు వచ్చారు, మధ్యలో పతనం అయిపోతే ఏమైపోతుంది? వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేరు, ఇక భౌతికంగా కూడా ఎలాంటి సుఖాలని ఆనందించలేకపోయారు. ఇవాడు గాలిలో కుట్టుకుపోయిన నుండి చిన్న మేఘంలా అయిపోతాడు అనమాట. పెద్ద మేఘం నుంచి కొన్నిసార్లు చిన్న మేఘాలు సెపరేట్ అయిపోయి విడిపోయి అలా కొట్టుకుపోతాయి అనమాట, అవి ఎక్కడికి వెళ్ళలేవు అనమాట. అలాగా అయిపోతాడు యోగి పరిస్థితి ఏంటంటే కృష్ణ చెప్తాడు అనమాట. ఆ విజయవంతం కాని యోగుల పరిస్థితి ఏంటంటే ప్రాప్య పుణ్య కృతాం లోకా సిత్వా శాశ్వతి సమా సుచినాం శ్రీమతాం గేహే యోగో ద్రష్టో విజాయతే. ఎవడైతే ఇలా మధ్యలో పతనం అయిపోతాడు యోగి, అలాంటి యోగి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి వెళ్ళి అక్కడ ఎంతో కాలం అన్ని రకాల భౌతిక సుఖాలని మెటీరియల్ ప్లెజర్స్ భౌతిక సుఖాలని ఆనందించి అనుభవించి కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఈ భూమి మీద పుట్టి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ యోగని ప్రాక్టీస్ చేస్తాడనమాట. సో లేదంటే అది కొంతకాలం చేసి కొద్ది కాలమే చేసి పతనం అయిపోతాయి, చాలా కాలం ప్రాక్టీస్ చేసి పతనం అయిపోతే అతను స్వర్గానికి వెళ్ళడు, భూమి మీద మళ్ళీ పుట్టి ఎవరి కుటుంబంలో పుడతాడు? సుచినాం శ్రీమతాం గేహే. సుచినాం అంటే బ్రాహ్మణులు లేదంటే యోగులు కుటుంబంలో పుట్టి, శ్రీమతాం అంటే ధనవంతుల కుటుంబంలో, అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్ ధనవంతుల కుటుంబంలో పుడతారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీస్లో యోగుల కుటుంబంలో పుడితే అక్కడ ఎన్విరాన్మెంటు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి యోగం మళ్ళీ కంటిన్యూ చేసుకోవడానికి. ధనవంతుల కుటుంబంలో పుడితే అతనికి శరీరం యొక్క మెయింటెనెన్స్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, పూర్తిగా చిన్నప్పటి నుంచి యోగం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా భగవంతుడు అవకాశం ఇస్తాడు మళ్ళీని. సో కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, తహసిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యోశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్విభ్యోపి, తపస్సు కన్నా యోగి గొప్పవాడు, జ్ఞానిభ్యోపి జ్ఞానికన్నా గొప్పవాడు, కర్మిభ్యోసి కర్మికన్నా గొప్పవాడు. కాబట్టి అర్జున నువ్వు యోగి బాబు అంటున్నాడు అనమాట కృష్ణుడు. యోగి అనేవాడు తపస్సులు చేసేవాడి కన్నా, ఉపవాసాలు ఉండేవాడు, తపస్సులు చేసి రకరకాల వాలంటరీగా స్వతసిద్ధంగా రకరకాల కష్టాలు శరీరానికి కష్టాలు ఇచ్చేవాడు, తా ఉపవాసాలు చేసేవాడు వాడికన్నా, జ్ఞానికన్నా కర్మికన్నా అందరికన్నా యోగి అనేవాడు గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగి బాబు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎలాంటి యోగి అవ్వాలి కృష్ణ చెప్తున్నమాట, యోగినామపి సర్వేషాం మద్గతే నంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయకృతమో మత. యోగినామపి సర్వేషాం, అన్ని రకాల యోగుల్లో సర్వయోగుల్లో మద్గత అంతరాత్మన, ఎవడైతే నన్ను ఎల్లప్పుడూ తన యొక్క హృదయంలో స్మరిస్తూ ఉంటాడో భజిస్తూ ఉంటాడో అలాంటి యోగి నాకు చాలా అందరికన్నా మంచివాడు, వాడు అందరికన్నా గొప్పవాడు అలాంటి యోగి. ఎవడైతే కృష్ణుణ్ణే సదా స్మరిస్తూ కృష్ణుణ్ణే పూజిస్తూ కృష్ణుడితో యోగమునందు కలిసి ఉంటాడు అలాంటి యోగి అందరికన్నా ఉత్తమమైన వాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే భక్తి యోగి గురించి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎవడైతే నా భక్తుడు అనేవాడు ఎప్పుడు నన్నే స్మరిస్తూ ఉంటాడు కాబట్టి వాడు అందరి యోగుల కన్నా వాడే శ్రేష్టమైన వాడు అని చెప్పేసి అంటున్నమాట. ఈ విధంగా యోగ అనేది ఒక నిచ్చెన లాంటిది అనమాట, ఒక నిచ్చెన లాంటిది, లేడర్ లాంటిది, కింద నుంచి పైకి పోవడానికి భగవంతుడు చేరడానికి ఇవన్నీ కూడా కరయోగి అనేది అన్నిటికన్నా కింద ఉంటుంది. అది యోగంలో రకరకాల స్టెప్స్ ఉంటాయి కదండి, కింద స్టెప్ మొదటి మెట్టు ఏదైతే ఉందో అది కర్మయోగం, కొద్దిగా పైకి పోతే జ్ఞానయోగం అనమాట. కర్మయోగి కొద్దిగా స్టార్ట్ చేసేది వెళ్ళడం, జ్ఞానయోగి మరికొద్దిగా పైకి వెళ్ళాడు, అష్టాంగయోగి ఇంకా పైకి వెళ్ళాడు, కానీ భక్తి యోగి అనేవాడు టాప్ మోస్ట్ అందరికన్నా పైన ఉంటాడు అనమాట. జ్ఞానయోగి అవ్వాలంటే కర్మయోగి చేయకుండా జ్ఞానయోగి అవ్వలేడు, అష్టాంగయోగాలు అవ్వాలంటే కర్మయోగము జ్ఞానయోగం చేసి అష్టాంగయోగానికి వస్తాడు. ఈ విధంగా ఒకదానితో లింక్ అప్ అయి ఉందనమాట. కానీ భక్తి యోగం అలా కాదనమాట. భక్తి యోగం ఏంటి, భక్తి యోగం అనేది ఎవరైనా డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ నిచ్చెన పక్కన ఈ యొక్క స్టేర్స్ అనుకోండి, స్టెప్స్ లాంటివి, మెట్లు లాంటివి అనుకోండి, పక్కన లిఫ్ట్ ఉంది అనుకోండి, ఇక్కడి నుంచి
ఆ 10th ఫ్లోర్ అని కొడితే వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు అన్నమాట. భక్తి అనేది లిఫ్ట్ లాంటిది అన్నమాట. సో కాబట్టి మీరు 10th ఫ్లోర్స్ ఎక్కాలనుకోండి, లిఫ్ట్ మీద వెళ్తారా లేదంటే స్టేర్స్ మీద వెళ్తారా? సో ఆబ్వియస్లీ అందరు కూడా 10th ఫ్లోర్స్ అయితే ఎవరు ఎక్కలేరులేండి, చాలా కష్టపడాలి, లిఫ్ట్ మీద వెళ్ళాలనుకుంటారు, అందుకే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా భక్తి యోగానికి వెళ్తే లిఫ్ట్ లాంటిది అనమాట, సడన్గా ఒకేసారి 2 నిమిషాల్లో పైకి వచ్చేస్తారన్నమాట. సో అందుకని భక్తి యోగానికి లిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట ఈ పక్కన. సో కాబట్టి అష్టాంగ యోగము, జ్ఞానయోగము, కర్మయోగము ఏమి చేయకుండా భక్తి యోగానికి టాప్ మోస్ట్ యోగానికి వచ్చేసి భగవంతుడి దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. ఈ భక్తి యోగంలో ఈ భక్తి యోగాన్ని చేసి వ్యక్తి భగవంతుడికి చాలా భగవంతుడికి చాలా వేగంగా చేరుకోవచ్చు అనమాట. సో ఇది సో కాబట్టి భగవంతుడు చాలా కరుణామయుడు అనమాట. మనకి ఇన్ని కష్టాలు లేకుండా కలియుగంలో ఇన్ని కష్టాలు లేకుండా మనకు భగవంతుడు చెప్తున్నాడనమాట. సులభమైన మార్గం ఏంటి కలియుగంలో వాసులకి, కలియుగ వాసులకి సులభమైన మార్గం ఏంటో చెప్తున్నాడు. సో దాని గురించి చెప్పే ముందు ఇంతవరకు ఏం చెప్పామో, ఇంతవరకు ఏం డిస్కస్ చేసామో చెప్పి ఈ చాప్టర్ సమరీని చెప్పి సారాంశాన్ని చెప్పి నేను ఈ భక్తి యోగాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, సో ఈరోజు ఈ అధ్యాయంలో కృష్ణ ఏం చెప్తున్నాడు, మనస్సు కంట్రోల్ అయినటువంటి మనస్సు శత్రువుల కంట్రోల్ చేసిన మనస్సు మిత్రులా ఉంటాడు, కంట్రోల్ చేయని మనస్సు శత్రువులా ఉంటాడు అనమాట. కాబట్టి మనస్సు కంట్రోల్ అయితే మంచి మనిషి మంచి మార్గంలో నడుచుకుంటాడు, తను అనుకున్నట్టుగా అన్నీ చేస్తాడు, ఈ విధంగా మంచి డిసిషన్స్ తీసుకుంటాడు, ఇంద్రియ భోగం నుంచి దూరంగా ఉంటాడు, కాబట్టి ఆనందంగా ఉంటాడు అనమాట. మనస్సును కంట్రోల్ చేయలేకపోతే వ్యక్తి మనస్సు వాడిని కోతిలా జంప్ చేస్తుంటుంది అనమాట. ఇంద్రియ భోగాల వెనకాల, పిచ్చి పిచ్చి అలవాట్ల వెనకాల చెడు మార్గంలో తప్పిస్తూ చివరికి అతన్ని పతనం చేసేసి ఏం చేస్తుంది, ఆ వ్యక్తి అనేవాడు క్రమబంధంలో చిక్కుపోతాడు అనమాట. కాబట్టి యోగంలో మనస్సు అనేది కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. దాని తర్వాత అష్టాంగ యోగంలో 8 స్టెప్స్ ఉన్నాయని చెప్పాం. ఏ విధంగా అష్టాంగ యోగ అనేవాడు అడవుల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ సరైనటువంటి ఆసనంలో కూర్చుంటూ, ఆసనంలో కూర్చున్న తర్వాత కదలకూడదు అనమాట. ఒక ఆసనంలో కూర్చున్న తర్వాత అదే ఆసనంలో గంటల గంటలో ఉండాలన్నమాట. కాళ్ళు పెడదనే కొద్దిగా నిలబడదనంటే అవ్వదు. ఈ విధంగా అక్కడ కూర్చొని ఉండాలన్నమాట. భయం అంటూ ఉండకూడదు, అయ్యో సింహం వచ్చిందే, పులి వచ్చిందే, పాములు వస్తున్నాయని చెప్పేసి భయపడకూడదు అనమాట. ఎవరు లేరే అని చెప్పేసి భయపడకూడదు. ఈ విధంగా అతను పూర్తిగా ఇంద్రియ నిగ్రహం కలిగి భగవంతుని మీద ధ్యానం చేసి ఎన్నో సంవత్సరాలు అలా చేస్తే అతను భగవంతుని సాధిస్తాడు అనమాట. ఈ విధంగా అష్టాంగ యోగం గురించి చెప్తాడు చివరికి. అలాంటి ఒకవేళ విఫలమైపోతే అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ అవకాశం మనకు ఇవ్వబడుతుంది అనమాట, మళ్ళీ చేసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు అనమాట. సో కాబట్టి ఇలాంటి యోగులందరి గురించి కృష్ణుడు చెప్పిన తర్వాత చివరికి అందరికన్నా బెస్ట్ యోగి ఎవడంటే లాస్ట్ శ్లోకంలో చెప్పేస్తాడు అనమాట. ఎవడైతే నన్నే స్మరిస్తూ ఉంటాడో, నిత్యము నా కోసమే కర్మలు చేస్తుంటాడో, అలాంటి యోగి చాలా ఉత్తమమైన వాడు అందరికన్నా అని చెప్పేసి అంటున్నాడు. అంటే భక్తి యోగి అందరికన్నా ఉత్తమమైన వాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్కి, మోడర్న్ యుగంలో, ఆధునిక యుగంలో ఏ యోగా పనిచేస్తుంది? ఎంత అందరూ ఫాస్ట్ బిజీగా ఉంటారనమాట. జటేజ్ అంటారు. సో ఇలాంటి యుగంలో సో ఈ అష్టాంగ యోగం అనేది చెప్పుకున్నాం, 8 అంగాలు ఉంటాయి. 8 అంగాలు ఏకాంత ప్రదేశానికి వెళ్ళడం, బ్రహ్మచర్యం పాటించడం, కుశగడ్డ మీద కూర్చోవడం, జింక చర్మంతో దాని మీద పెట్టడం, ఒకే పొజిషన్లో కూర్చోవడం, ఇలాంటివి ఎంతమంది చేయగలరండి? వీళ్ళు ఎంతమంది చేయగలరు? ఫస్ట్ హిమాలయాలకు వెళ్ళిపోవాలి, ఇంపాసిబుల్, అసాధ్యం, ఇవి చేయలేమని అంటారు. 5000 సంవత్సరాల క్రితం అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అర్జునుడే నా వల్ల కాదని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా కలియుగంలో ఈరోజు పరిస్థితుల్లో ఎవరు చేయగలరండి? ఎవరు చేయలేరు. అందుకని చెప్పేసి రకరకాల యుగాలలో రకరకాల విధానాలు ఇవ్వబడ్డాయి అనమాట ముక్తి కోసం. ఈ ప్రాసెస్ని, ఈ పద్ధతిని పాటిస్తే ఆ వ్యక్తి ముక్తిని సాధిస్తాడనమాట. కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయం నిజితో ముఖై ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ధరి కీర్తన. కృతే అధ్యాయతో విష్ణు, కృతయుగంలో విష్ణు మీద ధ్యానం చేయాలి సత్యయుగంలో. అది
ధ్యానం ద్వారా వాళ్ళు భగవంతుని చేరుకున్నారు. త్రేతాయుగంలో యుజితో మఖాయి, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు అనమాట. యజ్ఞాల ద్వారా వ్యక్తులు మోక్షాన్ని సాధించేవారు అనమాట. యజ్ఞాలు చేయాలంటే ఫస్ట్ సత్యయుగంలాగా మనం ధ్యానం చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అడవికి వెళ్ళేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు. అలాగా సివియర్ తపస్సులు చేయడానికి ఎవరికి శక్తి లేదు. అదేవిధంగా త్రేతాయుగంలో లాగా యజ్ఞాలు చేయాలనే కష్టం. శుద్ధమైనటువంటి యజ్ఞం ఉండాలి, శుద్ధమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ శుద్ధంగా ఉండాలి. ఆ మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులు కూడా పెర్ఫెక్ట్గా సరిగ్గా మంత్రాన్ని ఉచ్చరించాలన్నమాట. అలా లేకపోతే యజ్ఞాలు అవి పనిచేయవు అనమాట. కాబట్టి కలియుగంలో ఇవన్నీ దొరకడం చాలా కష్టం. ద్వాపరయుగంలో ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలని ఆరాధించాలన్న, పెద్ద పెద్ద ఆలయాలు కట్టి భగవంతుణ్ణి చాలా గార్జియస్లీ, చాలా ఆపులెంట్గా ఐశ్వర్యాలతో భగవంతుని పూజించేవారన్నమాట, చాలా నియమనిష్టలతో. ఇది కూడా కలియుగంలో ఎవరు చేయలేరనమాట. అందుకని చెప్పేసి కలియుగంలో యుగం ఏంటంటే కలౌ తత్ హరి కీర్తన, కలియుగంలో హరి కీర్తన, హరి అంటే విష్ణు యొక్క కీర్తన చేయడం ద్వారా, కృష్ణుడి యొక్క కీర్తన చేయడం ద్వారా, నామ జపం ద్వారా, భగవంతుడి యొక్క నామం ద్వారా వ్యక్తులు మోక్షాన్ని సాధించవచ్చు అనమాట. సో సనాతన ధర్మం మన ధర్మమే చెప్పట్లేదు, మిగతా మతాలు కూడా ఇదే చెప్తున్నాయి. ఉదాహరణకి క్రైస్తవ మతం, క్రీస్తు ప్రభువు పవిత్ర నామాన్ని, స్వర్గంలో ఉన్న మా తండ్రి నీ పేరు పవిత్రమైనది అని చెప్పడం ద్వారా మహిమపరిచాడు. సో స్వర్గంలో ఉన్నటువంటి తండ్రి అంటే భగవంతుడు యొక్క నామం అనేది పవిత్రమైనదని చెప్తున్నారు. సిక్కు మతం, గురునానక్ అంటారన్నమాట, ఉదయం అమృత గడియల్లో నేను నిజమైన నామం యొక్క అనుగ్రహం పైన ధ్యానిస్తున్నాను. ఉదయం బ్రహ్మముహూర్తం అంటారు, సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రహ్మముహూర్తం, సూర్యోదయానికి గంటన్నర ముందు, సూర్యోదయానికి గంటన్నర తర్వాత, ఈ 3 గంటల సమయం బ్రహ్మముహూర్తం అంటారన్నమాట. ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరైనా లేచి భగవంతుడి మీద ధ్యానం చేస్తే వాళ్ళు చాలా వేగంగా ఈ యోగ మార్గంలో, ఈ భక్తి మార్గంలో ముందుకు వచ్చేస్తారనమాట, భగవంతుడు చాలా దగ్గరగా వచ్చేస్తారనమాట. వీటిని ఎందుకని బ్రహ్మముహూర్తం అంటారనమాట. శుభ గడియల్లో ఎవరైతే లేస్తారో, ఆ సమయంలో ఎవరైతే పడుకుంటారో వాళ్ళ జీవిత కాలం, ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఎవరు లేచి ధ్యానం చేస్తారో, భక్తి చేస్తారో, వాళ్ళకి వాళ్ళు భగవంతుడికి చాలా దగ్గర వచ్చేస్తారు, వాళ్ళ సత్వగుణం పెరిగిపోతుంది అనమాట. ఈ విధంగా ఇస్లాం వాళ్ళు కూడా అల్లా అని చెప్పేసి భగవంతుడి నామాన్ని, ఇది కూడా భగవంతుడి నామే, వాళ్ళు పెద్ద పెద్ద పిలుస్తారు. బౌద్ధులు కూడా నమో అమిత బుత్స అని చెప్పేసి వాళ్ళు కూడా బుద్ధుడి నామాన్ని చెప్పిస్తారు. సనాతన ధర్మం కూడా భగవంతుడి నామాన్ని జపించమని చెప్తుంది, ఆ నామం మంత్ర రూపంలో జపించమని చెప్తుంది అనమాట. మంత్ర అంటే ఏంటండి, మన్ ప్లస్ త్రా, మన్ అంటే మనస్సు, త్రా అంటే ఉద్ధరించేది, మనస్సును ఉద్ధరించేది. ఇంతవరకు చెప్పుకున్నాం కదా మనస్సుని, మనస్సును కంట్రోల్ చేసుకుంటే ఇంకా పరమాత్మ దగ్గర చేరుకున్నట్టే, భగవంతుడి దగ్గర చేరుకున్నట్టే. ఈ మనస్సుని కంట్రోల్ చేయాలి, మనస్సును ఉద్ధరించేది ఏంటి, మంత్ర. మంత్ర ద్వారా మనస్సును కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మంత్రాలు మనకి చాలా ఎక్కువ మంత్రాలు అనేవి ఉంటాయన్నమాట. మనసుని కంట్రోల్ చేయడమే యోగం యొక్క ముఖ్య లక్షణం కాబట్టి మంత్ర 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 అని చెప్పేసి మంత్రాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి మంత్రాన్ని జపించడం అనేది, మంత్రం జపించడం ద్వారా మనస్సును మనం జయించవచ్చు అనమాట, మనం చెప్పినట్టుగా చేయించుకోవచ్చు మనస్సుని. సో ఈ హరే కృష్ణ మహామంత్రం అనే దాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కలి సంతరణ ఉపనిషత్, 108 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు కలి సంతరణ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో బ్రహ్మదేవుడే, జగత్ పితామహ అయినటువంటి బ్రహ్మదేవుడు నారదమునికి చెప్తున్నాడు అనమాట. నారదమును అడుగుతాడు, కలియుగంలో ఉండేటువంటి ప్రజలు ఇంత దిగజారి ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా ముక్తులు అవుతారు, ఏ విధంగా ఆనందాన్ని పొందుతారు చెప్పండి అంటే, బ్రహ్మదేవుడు అంటాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇతి షోడశక నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఇతి షోడశక నామ్నాం, ఈ 16 నామాలు ఉండేటువంటి ఈ మంత్రం అనేది కలి కల్మష నాశనం, కలి యుగంలో ఉండేటువంటి కల్మషాలని దోషాలని నాశనం చేస్తుంది. సర్వవేదేషు దృశ్యతే నాథ పరతరోపాయ, అన్ని వేదాల్లో వెతికిన తర్వాత ఇంతకన్నా మంచి మంత్రం కానీ ఎక్కడ నాకు కనిపించలేదని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు నుంచే వేదాలన్నీ వచ్చాయి, బ్రహ్మదేవుడు వేదాలను 3 సార్లు చదివాడు, అలాంటి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. అన్ని వేదాల్లో
అన్ని శాస్త్రాల్లో, అన్ని ఉపనిషదుల్లో, అన్ని పురాణాల్లో హరే కృష్ణ మహామంత్రానికి మించినటువంటి మంత్రం లేదు. ఈ మంత్రాన్ని ఎవరైనా, ఈ 16 నామాలు కలిగిన మంత్రాన్ని ఎవరైనా జపిస్తే వాళ్ళు కలియుగంలో ఉన్నటువంటి దోషాల నుంచి ముక్తులై పరంధామానికి వెళ్ళిపోతారని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి మిగతా నారాయణ సంహితం కూడా చెప్తుందనమాట. దోపరియే జానే విష్ణు పంచరాత్రి వేస్తూ కేవలే కలవుతూ నామమాత్రేన నామమంత్రేన పూజితే భగవాన్ హరి. దోపరయుగంలో విష్ణువుని పంచరాత్రి విధానం ద్వారా భగవంతుని పూజించేవారు విగ్రహారాధన ద్వారా, కానీ కలియుగంలో నామమంత్రేన నామం ద్వారా భగవంతుని పూజిస్తారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నారు అనమాట. హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరణ్యత. ఈ హరినామం, హరే నామ హరే నామ హరే నామ అని 3 సార్లు ఎందుకు చెప్పబడిందండి? ఎంఫసిస్ కోసం. మళ్ళీ నొక్కి నొక్కి చెప్పారంటే ఒకే విషయాన్ని 3 సార్లు చెప్తున్నారంటే చాలా ముఖ్యం అర్థం చేసుకునే అర్థం అనమాట. హరే నామ హరినామే హరే హరినామే 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 పనిచేస్తుంది కలవు కలియుగంలో. నా అస్తేవన అస్తేవన అస్తే వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కలియుగంలో హరినామం తప్పించి వేరే మార్గం లేదు అని చెప్పేసి, తగాదాలు వంచనలతో నిండి యుగంలో ఆత్మసాక్షాత్కారం కోసం భగవంతుని నామాలను చెప్పించడం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు అని చెప్పేసి చైతన్య చరితామృతం చెప్తుంది. అంతేకాకుండా శ్రీమద్ భాగవతం కూడా చెప్తుంది అనమాట. కలేర్ దోషని దే రాజన్నస్తి ఏకమా గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగా పరం వ్రజేత్. కలియుగం కలియర్ దోషని ఇదే రాజన్, కలియుగంలో ఎన్ని దోషాలు ఉన్నాయంటే సముద్రం ఎంత పెద్దదో అన్ని దోషాలు ఉంటాయండి కలియుగంలో. ఇన్ని దోషాలు ఉన్నటువంటి కలియుగంలో, ఈ కలియుగంలో అంత అధర్మము, అందరూ దొంగతనము, అబద్ధాలు, దాని తర్వాత బ్రైబ్స్ అని, లంచాలని చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి కలియుగంలో వ్యక్తులు, దురదృష్టవంతులైన వ్యక్తులకి అస్థిహేక మహాగుణాలు, ఒక మంచి గుణం ఉంది కలియుగంలో. ఎన్ని దోషాలు ఉన్నప్పుడు కూడా ఒక మంచి గుణం ఉందంట. ఏంటంటే ఇది, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగాపరం రజేత్. భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క కీర్తన చేసి ముక్త సంగాపరం రజేత్, మోక్షాన్ని పొంది భగవంతుడి ధామానికి వెళ్ళిపోగలడు అనమాట. కాబట్టి ఈ ఒక్క మంచి గుణం అనేది ఇన్ని దోషాలన్నింటినీ అవుట్వే చేస్తుంది, వీటన్నిటినీ కిందకి తోసేసి ఈ మంచి గుణం అనేది చాలా ప్రధానంగా ఉంటుందన్నమాట. అది ఈ మంచి గుణం యొక్క, ఈ మహామంది కీర్తన యొక్క, హరి కీర్తన యొక్క శక్తి అనమాట. కలియుగంలో ఎన్ని దోషాలు ఉన్నాయి, ఎన్ని దోషాలని పక్కకు నెట్టేసి హరినామం అనేది అంత ప్రభావాన్ని చూపించగలదనమాట. అంతేకాకుండా కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, యజ్ఞానం జపయజ్ఞోస్మి, అన్ని రకాల యజ్ఞంలో నేను జపయజ్ఞాన్ని. 10వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు తన విభూతులు, ఈ సృష్టిలో చూసేటువంటి ఏదైనా ఆకర్షణీయమైంది, ఏదైనా నువ్వు చూస్తే అదంతా కూడా నా యొక్క శక్తి, నా శక్తే అక్కడ పుట్టిందనమాట. సృష్టిలో ఉండేటువంటి ఆకర్షణీయమైంది, అందమైంది ఏదైనా నీకు కనిపిస్తే అది నేనే అనుకో అని చెప్పేసి అంటున్నాడు. ఆ విధంగా యజ్ఞాల్లో బెస్ట్ యజ్ఞం ఏంటి, జపయజ్ఞం. అందుకని చెప్తాను యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని. సో యజ్ఞం అంటే మన ఆహుతి వేసి చేసేటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాల కన్నా జపం, మహా భగవంతుడి యొక్క నామాన్ని జపించడం బెస్ట్ యజ్ఞం అనమాట. ఈ విధంగా చెప్తున్నా అనమాట. నామకారి బహుధా నిజ సర్వశక్తి స్తత్రాపిత నియమిత స్మరణేన కాల ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశం యాజ నిరానురాగ. భగవంతుడు నామంలో అనేకమైన శక్తిని పెట్టి నిజ సర్వశక్తి, తన శక్తిని అంతటిని అందులో ఇన్వెస్ట్ చేశాడు భగవంతుడు. కానీ ఎలాంటి నామాన్ని జపించడానికి ఎలాంటి స్మరణేన కాల నియమిత, ఎలాంటి నియమాలు అంటూ లేవన్నమాట. ఎలాంటి నియమాలు లేవు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నామాన్ని జపించవచ్చు అనమాట. ఇలాంటి నామం, ఎలాంటి నియమాలు లేవు, ఇలాంటి నామాన్ని చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, స్త్రీలు ఎవరైనా జాతి కుల మత భేదాలకి అతీతంగా ఈ నామం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా నామాన్ని గ్రహించవచ్చు, దీని ద్వారా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని తన హృదయాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి
నామ అనేది అపరిశుద్ధం అవ్వదు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నామాన్ని మనం జపం చేసుకోవచ్చు అనమాట. సో మొహమాటం పడకూడదు అనమాట, భయపడకూడదు. ఈ నామం జపం చేస్తే ఏమవుతుందో, ఏం నియమాలు ఉంటాయేమో, అపరాధాలు అయిపోతాయి అని చెప్పేసి అనుకోకూడదు. నామం జపం చేయడంలో ఎలాంటి అపరాధాలు ఉండవు అనమాట. ఒక చిన్న అబ్బాయి టాయిలెట్కి వెళ్తూ రామనామాన్ని జపిస్తూ ఉన్నాడంట. జపిస్తూ ఉంటే అక్కడ హనుమంతుడు పైన వెళ్తూ ఉంటే చూస్తాడనమాట, నా ప్రభువు నామాన్ని ఈ పిల్లవాడు ఈ సమయంలోనే జపించాలా, వెళ్ళి హనుమంతుడు తీసిపెట్టుకోకూడదనమాట, నీకు ఇంకే సమయం దొరకలేదా నా ప్రభువు నామాన్ని జపించడానికి అని చెప్పేసి హనుమంతుని అడుగుతాడు అనమాట. సరే హనుమంతుడు చెప్తాడనమాట, చెప్పి వెళ్తాడు, సరే ఆపేస్తానంటాడనమాట. అప్పుడు భగవంతుడు వైకుంఠానికి వెళ్తాడనమాట రాముడి దగ్గరికి. ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు వెళ్ళి చూడగానే రాముడి శరీరం మీద ఆ తట్టులు ఉన్నాయంట. ఇదేంటి స్వామి మీకు తట్టులు ఉన్నాయంటే, నువ్వే కదా కొట్టావు అంటాడంట రాముడు. నేను కొట్టడం, మిమ్మల్ని ఎందుకు నేను కొడతానంటే, నువ్వు కొట్టావు కదా పిల్లవాడిని కొట్టావు, నాకు అది నన్ను కొట్టినట్టే అని చెప్పేసి అంటాడనమాట రాముడు. అప్పుడు చెప్తాడనమాట, నా నామం అనేది పవిత్రమైనది, ఇప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట, నువ్వు నా భక్తుడిని కొడితే అది నన్ను కొట్టినట్టే అని చెప్పేసి అంటే, అప్పుడు క్షమించండి స్వామి అని చెప్పేసి రాముడికి రాముడిని హనుమంతుడు క్షమాపణ అడుగుతాడనమాట. కాబట్టి నామాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయమైనా జపించుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ నామాన్ని చేసేటప్పుడు చేసే ముందు పంచతత్వ మంత్రాన్ని ఒకసారి చేసి దాని తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని చేయాలన్నమాట. సో మీరందరూ కూడా ఇప్పుడు ఈ నామాన్ని చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పండి, అప్పుడు నేను చెప్తాను అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. ఓకేనా? సో మీరు రెడీగా ఉంటే ఎస్ అని టైప్ చేయండి అందులో. అప్పుడు నాకు అర్థమైంది మీరు ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు నామాన్ని తీసుకోవడానికి. ఉత్సాహంగా ఉంటేనే అప్పుడు మనం దీన్ని తీసుకోవాలన్నమాట, ఉత్సాహం లేకపోతే కష్టం. సో మీరు ఎస్ అని టైప్ చేయండి, మీరు ఎంతమంది రెడీగా ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఓకే, సో అంతవరకు నేను వెయిట్ చేస్తా. ఓకే, ఇంకా చాలా తక్కువ మందే ఇచ్చారండి. మీరు ఎస్ అని టైప్ చేయండి. ఓకే, సరే, ఓకే, అందరూ మోస్ట్ ఆఫ్ చాలామంది టైప్ చేశారు. సరే, సో ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి అని చెప్తాం. మంత్రాన్ని కొద్దిగా గట్టిగా చెప్పుకుంటే బాగుంటుంది, దాంతో స్పష్టంగా చెప్పాలి. సో భక్తితోనూ ప్రేమతో గౌరవంతో భగవంతుడి నామం కాబట్టి ఏకాగ్రతతో మనం జపం చేయడానికి ప్రయత్నించాలి. ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ ప్రదేశమైనా ఏ దిశలోనే కూర్చోవచ్చు, కూర్చొని అయినా చేసుకోవచ్చు, నడుచుకుంటూ అయినా చేసుకోవచ్చు. నిద్ర వస్తే కూర్చొని చేస్తే మంచి, ఇంకా మంచిది. సో పాపం ఈ నామం చేయడం వల్ల మనం చేసేటి గతంలో చేసేటువంటి పాపాల నుంచి ముక్తి వస్తుంది. అవాంఛిత కోరికలు చెడు అలవాట్ల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా ప్రస్తుత స్థితిలో మనం ఇంద్రియాలు చేసేటువంటి ట్రబుల్స్ నుంచి బయటకు రావచ్చు, చెడు అలవాటు నుంచి బయటకు రావచ్చు, ఆందోళన ఒత్తిడి టెన్షన్ యాంగ్జైటీ నుంచి బయటకు రావచ్చు, మనసుకు ప్రశాంతత వస్తుంది, నిజమైన సంతోషం వస్తుంది, జ్ఞానోదయం కూడా కలుగుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మనమే జపం చేయలేదు అనమాట, గతంలో ఎంతోమంది జపం చేసి దాని ద్వారా ఎంతో లాభాన్ని పొందిన వారి యొక్క అభిప్రాయాల్ని మనం చూద్దాం. ఫస్ట్ జార్జ్ హారిసన్ అని చెప్పేసి అమెరికాలో 1960s నలుగురు ఉండేవారు అనమాట, బీటిల్స్ గ్రూప్ అని, మ్యూజిక్ గ్రూప్ అనమాట. చాలా పవర్ఫుల్గా వాళ్ళు మ్యూజిక్ ద్వారా వాళ్ళు సాంగ్స్ పాడేవారు. వాళ్ళు పాడితే లక్షల మంది వచ్చారనమాట వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడడానికి.
అతని బర్త్డేకి 4 లారీలు గ్రీటింగ్ కార్డులు వచ్చాయి అమెరికాలో. అంత పవర్ఫుల్ వ్యక్తి అనమాట. అతను కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండమాట. అది చెప్తారనమాట, ఇది నిజంగా దేవుని తెలుసుకునేటువంటి సాక్షాత్కారం ఇచ్చేటువంటి పని అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో దాని తర్వాత జీన్ క్లాడ్ హాలికే, ఇతను చిన్న వయసులో డైరెక్టర్ అయ్యాడనమాట 3M కార్పొరేషన్ లో. సో 29 సంవత్సరాలు అతను అంటున్నమాట, నేను హరే కృష్ణ మంత్రాన్ని జపించి మొదలుపెట్టినప్పటి నుంచి అంతా నా జీవితంలో స్టార్ట్ అయిందని అంటున్నాను అనమాట. అతను ఆల్బర్ట్ ఫోర్డ్, ఫోర్డ్ కార్ల కంపెనీ ఓనర్ అనమాట. సో ఇతను చెప్తున్నాడు అనమాట, కృష్ణ జపం నా జీవితంలో చాలా ప్రభావాన్ని చూపించింది అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతం అతను ఎంత గొప్ప భక్తుడు అంటే ప్రపంచంలో అతి పెద్ద ఆలయం కడుతున్నాడు అనమాట. అతనే లీడ్ చేస్తున్నాడు అనమాట. కలకత్తా దగ్గర మాయాపూర్లో 360 అడుగులు ఎత్తు కలిగినటువంటి ఆలయాన్ని కడుతున్నారనమాట, ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్లో. సో ఈ విధంగా వాళ్ళు కృష్ణనామాన్ని తీసుకొని ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారనమాట. ఎండి దేశాయ్ పారిశ్రామికవేత్త అనమాట. నేను చాలా సంవత్సరాలుగా కృష్ణ జపం చేస్తున్నాను, ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేదీ లేదు. మీరు కూడా 5-10 నిమిషాలు కనీసం 5-10 నిమిషాలు చేయండి, తేడాను మీరు చూస్తారంటారనమాట. రిషికేష్ మఫ్తలాల్, మఫ్తలాల్ ఫ్యాబ్రిక్స్ కంపెనీ అనమాట ఓనర్, అతను అంటున్నమాట, ఈ మంత్ర జపం ద్వారా నాకు జీవితంలో హెచ్చుతగ్గుల్ని విశ్వాసంతోనూ మనశ్శాంతితోనూ ఎదుర్కోవడానికి ఈ హరే కృష్ణ మంత్రం అనేది సహాయపడింది. ఈవిడ మోడల్ అనమాట, డచ్ మోడల్ అన్య స్టౌఫస్. మంత్ర జపం చెడు అలవాటును వదులుకోవడానికి నాకు చాలా సహాయపడింది, నా దృష్టిని కూడా పూర్తిగా మార్చేసింది. ఈవిడ యూరోపియన్ మోడల్. ఈవిడ కూడా హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా నా జీవితంలో ఎంతో ఆనందం కలుగుతుంది అంటానమాట. డేవిడ్ వోల్ఫ్, మహామంత్రం ఒత్తిడిని, నిరాశని, తమోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచుతుంది అంటున్నారు. స్టీఫెన్ ఫార్మర్, హెల్త్ ఫుడ్ స్టోర్ యజమాని, ఈ మహామంత్రం జపించడం ద్వారా ప్రతిరోజు ఆధ్యాత్మికంగా నన్ను నేను ఈ మహామంత్రాన్ని జపిస్తున్న ఆ రోజును ప్రారంభిస్తే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటుంది నాకు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. పవర్ ప్లేయర్, ప్రింటింగ్ ఎగ్జిక్యూటివ్, నేను ఒత్తిడి గురైనప్పుడు జపిస్తాను, ఇదంతా నా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. మనం ఏ విధంగా సెల్ ఫోన్ ఆగిపోతే బ్యాటరీ ఛార్జ్ చేస్తాం, అదేవిధంగా మంత్రాన్ని జపించగానే మన బాడీ అనేది, మన మనస్సు కూడా పూర్తిగా క్లియర్ అయ్యి ఏకాగ్రత మళ్ళీ పని చేసుకోవచ్చు అనమాట. ఆర్మీ ఆఫీసర్ బ్రూస్ క్లియన్బర్గ్, హరే కృష్ణ మంత్ర భక్తులతో సహవాసం ప్రారంభించి మహామంత్రాన్ని పఠించిన తర్వాత జీవితం పట్ల నా దృక్పథం పూర్తిగా చాలా ప్రకాశవంతంగా మారిపోయింది అంటున్నారన్నమాట. డాక్టర్ డొనాల్డ్ ఆర్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, సాధకులు వారి జపంలో ఒక స్థాయి నుంచి మరింత లోతైన స్థాయికి వెళ్తే వాళ్ళు వాస్తవంగా ఎంతో సహనంతో మరింత శక్తివంతులు అవ్వడం నేను చూశానని అంటున్నారన్నమాట. కాబట్టి ఇలాంటి ఎందరందరో గొప్పవాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జపించారు. ఇప్పుడు కూడా చాలా లక్షల మంది ప్రపంచం అంతా జపిస్తున్నారు అన్నమాట. అమెరికా, రష్యా, చైనా, ఆఫ్రికా, అన్ని దేశాల్లోనూ, అన్ని కాంటినెంట్స్లోనూ, అన్ని ఖండాల్లో కూడా అందరూ జపిస్తూ ఉన్నారన్నమాట హరే కృష్ణ మంత్రాన్ని. కాబట్టి ఈ మంత్రాన్ని జపించిన వారు ఎంతోమంది ఎంతో లాభాన్ని పొందారు, వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. కాబట్టి మనం కూడా ఉత్సాహంతో ఈ మంత్రాన్ని మనం జపించడం నేర్చుకుంటే మన జీవితాలు కూడా పూర్తిగా మారిపోతాయి అన్నమాట. సో హరే కృష్ణ మంత్రాన్ని జపించే ముందు ఒకసారి ఈ పంచతత్వ మంత్రం అనాలన్నమాట. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్తునింద అని చెప్పేసి మనం ఈ 16 ఇది షోడశక నామనాం కలికల్మష నాశనం 16 నామాలు ఉండేటువంటి హరే కృష్ణ మంత్రాన్ని మనం జపించాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇప్పుడు ఒక నెంబర్ ఉంటుంది అనమాట, ఆ నెంబరు అన్నిసార్లు జపిస్తే మనకి ఒక రకమైనటువంటి ఫలం ఉంటుంది ఆ నెంబర్కి. 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పేసి 108 సార్లు చేయమంటారనమాట మంత్ర జపం. ఈ 108 అనేది చాలా సిగ్నిఫికెంట్ నెంబర్, చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య అనమాట. కాబట్టి 108 సార్లు మంత్రాన్ని జపించాలన్నమాట, 10 నిమిషాలు పడుతుంది. సో ఈరోజు కొద్దిగా నేను శాంపుల్గా కొన్ని మంత్రాలు ఒక సగం చేసి చూపిస్తాను, రేపటి నుంచి ఈ విధంగా చేయాలో చెప్తాను. కాబట్టి ఫస్ట్
మీరందరూ కూడా ఎలా లెక్క పెట్టాలో నోట్ల మీద చెప్తాను. ఫస్ట్ ఈ నాలుగు వేళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క వేళ్ళు మూడు గీతలు ఉన్నాయి చూసుకోండి. మూడు లైన్స్ ఉన్నాయి, ఇందులో మూడు 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 నాలుగు మూడు పన్నెండు గీతలు ఉన్నాయి. ఇందులో మూడు వేలు తీసుకోండి ఎడమ చేతిలో, ఈ మూడు వేళ్ళకి తొమ్మిది గీతలు ఉన్నాయి. మూడు మూడు తొమ్మిది, ఈ పన్నెండు ఇవి తొమ్మిది, పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది. సో ఇలా లెక్క పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి పెట్టి ఇలా పన్నెండు సార్లు అయిన తర్వాత ఒక పన్నెండు అయింది, మళ్ళీ రెండో పన్నెండు, మళ్ళీ మూడో పన్నెండు, ఇలాగ తొమ్మిది పన్నెండులు చేయాలన్నమాట. సరేనండి. సో నాతో పాటుగా మీరు నా వెనకాల చెప్పండి ఈరోజు. ఓకే చెప్పండి నాతో. ఫస్ట్ దీన్ని ఒకసారి వినేద్దాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. సో నేను సగం చెప్తాను ఈ మంత్రం, నా వెనకాల చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ